చెప్పే విషయాలు. ఇది నిజమా కాదా? అమ్మ పేరు చెప్పి బొమ్మ పేరు చెప్పి దళితులను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు, కానీ దళితుల గురించి ఒక స్పెషల్ గ్రోత్ ఇంజన్ పెట్టలే. వాళ్ళు చేసి ఉంటే ఇలా ఈ దుస్థితి ఈ విధంగా ఉండేది కాదు. అట్లనే ఉన్న తెలంగాణ ఉన్నది ఉండే మనది మనకే ఉండే 56 దాకా ఈ తెలంగాణను ఊడగొట్టినోడెవడు, మనను గోసబెట్టినోడెవడు, మనను కరువుల పాలు చేసినోడెవడు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ నాశనం పట్టించి ఆనాడు సిటీ కాలేజ్ దగ్గర హైదరాబాద్లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం జరుగుతూ ఉంటే 7 విద్యార్థులను పట్టబగలు గాల్చేసి తెలంగాణ ప్రజల యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో కలిపింది. 58 ఏండ్లు ఊసపడ్డం. ఆ తర్వాత ఉద్యమం వచ్చింది, పోయింది 69లో. అప్పుడు 400 మందిని గాల్చి చంపేసినారు. మీ అందరికి తెలుసా చరిత్ర? మళ్ళీ 2001లో మనం జెండా ఎగిరేస్తే 2004లో బాగా లేచిన తెలంగాణ ఉద్యమం దీన్ని వాడుకోవాలని మన దగ్గరకు వచ్చి తెలంగాణ ఇస్తామని చెప్పి ఒత్తు పెట్టుకున్నారు. ఒత్తు పెట్టుకున్నందుకు వాళ్ళకి లాభం అయింది. ఈడ గవర్నమెంట్ వచ్చింది, ఆడ గవర్నమెంట్ వచ్చింది. ఇయ్యాలి కదా 2005లో 2006లను, ఏడాది ఇక్కడ నెలలో ఇయ్యాలి కదా. ఇవ్వలే, 15 సంవత్సరాలు నడిపించినారు మనల్ని. చివరికి మొండికుండి కాంప్రమైజ్ చేయకుండా మొండిగా ముందుకొయి చివరికి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్షలకు దిగితే అప్పుడు దిగి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినారు. మళ్ళా వెనకకు పోయినారు. మళ్ళా ఒక ఏడాది అర్థం కొట్లాడితే అనేక మంది బిడ్డలు చనిపోతే ఒక ఉప్పినలాగా మీరందరూ ఎక్కడో అక్కడ లేస్తే సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యోగులందరూ ఒకటై కొట్లాడితే అప్పుడు దిగేచ్చిగా దిక్కు లేకుండా అవుతాం రా అని చెప్పి భయానికి అప్పుడు ఇచ్చినారు తెలంగాణ. అంటే ఇంత నష్టపడుతుంది మనను. ఇవాళ తెలంగాణ మనది మనకు అట్లే ఉంటే ఎక్కడ ఉందో మనం ఏ విధంగా ఉందో. ఇది కాంగ్రెస్ అవలంబించే పద్ధతి. సింగరేణి, బెల్లంపల్లి, ఇల్లెందు తర్వాత ప్రారంభించబడ్డ రెండవ గని సింగరేణి. 134 సంవత్సరాల చరిత్ర. ఈ సింగరేణిని ముంచిందేవాడు? సింగరేణి మన సొంత కంపెనీ, నిజాం రాజు పెట్టిన కంపెనీ, 134 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ. ఈ కంపెనీని 100% తెలంగాణకున్న కంపెనీని ఆనాడున్న కాంగ్రెస్ దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి కట్టలేక వాళ్ళకు 49% వాటా ఇచ్చినారు. మీ అందరికి తెలిసే విషయం. దానివల్ల మనకు మన వాటా కోల్పోయినాం. ఆ తదనంతరం సింగరేణిలో వాళ్ళు నడపలేక లాభాలు తేలే 300-400 కోట్లే వచ్చేది. ఇలా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2200 కోట్లకు మన ఆదాయం పోయింది సింగరేణి. బోనసు, దీపావళి బోనసు, లాభాలలో వాటా కలిపి ఈ సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కార్మికులకు ఇస్తా ఉన్న సింగరేణి. 1000 కోట్లు అంటే ప్రతి కార్మికునికి ఇంచుమించుగా 2,250,000 పైచీలకు డబ్బులు చేతికొస్తా ఉన్నాయి. ఈ సింగరేణిని కూడా ముంచిందే ఇదే కాంగ్రెస్ పార్టీ. డిపెండెంట్ ఉద్యోగాలు, ఇదే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ యూనియన్లే సంతకాలు పెట్టి డిపెండెంట్ ఉద్యోగాలు కూడా ఊడబీకిచ్చినారు. మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పునరుద్ధరించి మనం ఉద్యోగాలు కల్పన చేసుకున్నాం. ఇవన్నీ నాయకులకు తెలుసు, మీకు తెలుసు, సింగరేణి వాళ్ళకి తెలుసు. మీ ఓట్లు వేసే ముందు గుడ్డిగా వేయద్దని నేను అందుకే కోరుతా ఉన్నా. ఇవన్నీ ఆలోచన చేయాలి. మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు, రైతులు తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు ఏ విధమైన కార్యక్రమాలు చేసామో మీ ముందున్నాయి. అంతకుముందు రైతులు ఏదైనా అప్పులుంటే వాళ్ళ తలుపులు ఉడవికపోయినారు తప్ప కాంగ్రెస్ జమానాలో ఎన్నడూ రైతు సంక్షేమం పట్టించుకోలే. తెలంగాణలో ఇయ్యాల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే నీటి తీరువ లేదు, కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం, రైతు బంధిస్తూ ఉన్నాం, రైతు బీమా సదుపాయం ఉంది, పండించిన వడ్లన్నీ ప్రభుత్వమే కొంటా ఉంది. తద్వారా కొంచెం రైతులు నిన్నేళ్ళ ముఖాలు తెల్లబడుతున్నాయి, అప్పులు కట్టుకుంటా ఉన్నారు, అప్పులు తీరిపోతూ ఉన్నాయి. ఈరోజు మీరు ఆలోచన చేయాలి దయచేసి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ఇలా ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు కేసీఆర్ అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా చెప్పాలి మీరు? రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండన్నా? ఉండాలంటే దుర్గం చిన్నయ్య గెలవాలి.
ఎవడో ఎలక్షన్ల ముందర నోట్ల కట్టలు సూట్ కేసులు పట్టుకొని వచ్చినోడు కాదు. ఇక్కడ పొద్దాకా